ఈ హాట్ సమ్మర్లో మీకేదైనా చల్లగా టేస్టీగా తినాలనిపిస్తుందా? అయితే ఇది మీకోసమే ఫ్రూట్ కస్టర్డ్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్, బనానా, మ్యాంగో, యాపిల్, గ్రేప్స్. ఈ ఫ్రూట్స్తోనే చేసుకోవాలని ఏం లేదు. మీకు నచ్చిన ఫ్రూట్స్, మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. హాఫ్ లీటర్ మిల్క్, షుగర్, కస్టర్డ్ పౌడర్, ఇదే మనకు ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ కస్టర్డ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని పాలు కట్ చేసి పోయాలి. ఇందులో కొద్దిగా పాలు ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఫుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ దీంట్లో యాడ్ చేసి ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఇప్పుడు పాలు పొంగు వచ్చేంత వరకు ఉంచి 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి బాగా కలిపి 2 మినిట్స్ పాటు మరిగించాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను తీసుకొని ఇందులో పోసి మీడియం ఫ్లేమ్ పైన కలుపుతూ 3 మినిట్స్ పాటు ఉంచాలి. చూసారా, మనకు కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలు కంప్లీట్గా చల్లారే వరకు పక్కనుంచాలి. ఇప్పుడు ఫ్రూట్స్ని కట్ చేసి ఇలా సపరేట్గా బౌల్స్లోకి తీసుకోవాలి. మనకు 1/2 లీటర్ పాలకి ఈ క్వాంటిటీ ఫ్రూట్స్ అయితే సరిపోతాయి. ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసిన ఫ్రూట్స్ని ఇందులో 1 బై 1 యాడ్ చేయాలి. చల్లారిన కస్టర్డ్ మిక్సర్ తీసుకొని ఇందులో పోయాలి. ఇప్పుడు ఒకసారి ఫ్రూట్స్ ని బాగా మిక్స్ చేసి అవర్స్ రిఫ్రిజిరేట్ చేయాలి. 2 అవర్స్ తర్వాత తీసి ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసి ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేస్తే బారే వాహ్ అనాల్సిందే. మరి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.